తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలోని శనివారం నాడు పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాస్ గోకవరంలో పలుచోట్ల పరిశీలించారు. 5 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాల కారణంగా త్రాగునీటి బావులు వీధులన్నీ పాడవడంతో సీజనల్ వ్యాధుల బారిన ప్రజలు పడకుండా తగు చర్యలు చేపట్టారు. పశు మాంసాలు, కోడి మాంసం చేపల దుకాణాల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఎవరైనా నిల్వైన మాంసాలను అమ్మితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ అన్నారు. మాంసాలు కోసిన స్థలాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదని హెచ్చరించారు. మీకేమైనా మీద ఎక్కడ మాకు చెప్పాలి.